దుర్గిమాడలో కూడా 60 ఏళ్ల కాలం మేడం. రోజు పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే కృష్ణదేవరాయలు ఆయన రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్ల ఎన్విరాన్మెంట్ శాఖ అనుమతిచ్చింది. దానికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ సమస్య ఏంటంటే దీని తొలి దశ వెల్దుర్తి పూర్తి అది త్వరలో శంకుస్థాపన జరిగే ప్రక్రియ బిగినయ్యే లోపల ఆ వరికిపూడి శాలకు సంబంధించినటువంటి డబ్బు శాంక్షన్ కావడానికి ఎందుకంటే ఈ రెండు పూర్తి అయితే ఈ జిల్లాలో నీటి వనరులకు సంబంధించి గడప గడపకి మన భాగంగా మంగోలు తిరుగుతున్నాం సార్. పుట్టూరు ఛానల్ ఈ పై ఎత్తులో ఎక్కడో మీకు పెద్ద ఎత్తున డ్రైనేజ్ నీళ్లు దీంట్లో పొందుతున్నారు. మున్సిపాలిటీ ఇక్కడ నేను చెప్పేది పై నుంచి వచ్చేది, నంబూరు నుంచి పై నుంచి వస్తుంది. సో నంబూరు నుంచి పాస్ చేసి సో మీరు అక్కడ గుంటూరు కూడా డ్రా చేసి నంబూరు పాస్ అయిన తర్వాత, కానీ ఇది నంబూరు కూడా పై నుంచి. ఈరోజు జిల్లా పరిషత్తులో 6వ సర్వసభ్య సమావేశము జరుపుకోవడం జరిగినది. ఈ సమావేశానికి 3 జిల్లాల నుండి కలెక్టర్ గారు అలాగే మినిస్టర్ గారు రజనీ గారు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు ఎంపీపీలు అలాగే జిల్లా అధికారులు అనధికారులు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారు వేటికైతే ప్రాముఖ్యతనిస్తున్నారో వాటి అంశాల మీదే ఈరోజు జిల్లా పరిషత్తులో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని మేము అవి అంశాలుగా పెట్టి ఈరోజు చర్చించడం జరిగింది. చర్చ చాలా చక్కగా జరిగింది. అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా వ్యవసాయం గురించి అలాగే దానికి సంబంధించినటువంటి మరి అనుబంధ దాని గురించి ఇంకా విద్య గురించి వైద్యం గురించి ఇలాంటి అంశాల గురించి అలాగే జలవనరులు వీటి గురించి చర్చించుకోవడం జరిగింది. మరి వచ్చినటువంటి జడ్పీటీసీలు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి వారు వారికి ఉన్నటువంటి మరి కొన్ని సమస్యల్ని వారి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని మరి అధికారులను అడగటం జరిగింది. అధికారులు మరి ప్రభుత్వ అధికారులు కానివ్వండి మరి మన కలెక్టర్ గారు కానివ్వండి మరి మినిస్టర్ గారు కానివ్వండి వీరు వాళ్ళు మరి చక్కటి వారు అడిగినటువంటి వాటికి సరైనటువంటి సమాధానాలు ఇచ్చి వారిని ఎంతో తృప్తిపరచడం జరిగింది. చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం మరి ఆది నుండి కూడా మరి చివరి వరకు ఎంతో మర్యాదగా క్రమంగా జరగటం జరిగింది. ఈరోజు మరి ప్రతి ఒక్క అంశం గురించి కూడా చర్చించుకున్నాము. ముఖ్యంగా ఈరోజు మరి ఈ జడ్పీలో ఏవైతే మేము చేసామో ఆ కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా స్కూల్కి మరి దరిదాపు మేము 36,000 స్కూల్స్కి ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులకు మేము మరి ఈ ఆల్ ఇన్ వన్ బుక్స్ మరి 3 జిల్లాలకు కూడా ఆల్ ఇన్ వన్ బుక్స్ ఇవ్వడం మరి దరిదాపు వాటి కొరకు 61 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 1000తో వారికి ఆ బుక్స్ని అందించడం జరిగింది. ఆ బుక్స్ ద్వారా మేము ఎంతోమంది వారు మాకు ఫోన్ చేసి చాలా బాగుందండి ఈ మెటీరియల్ మాకు చాలా ఉపయోగపడింది అని వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్పడమే కాకుండా ఈ సంవత్సరము చక్కటి రిజల్ట్ కూడా రావడం జరిగింది. మరి గుంటూరు జిల్లాలో అయితే మరి దరిదాపు
6% గుంటూరు జిల్లా, మరి అలాగే 6+ అలాగే మరి పల్నాడు జిల్లా వచ్చేసి 18% వచ్చింది. అలాగే బాపట్ల వచ్చేసి 10% పైనే వచ్చే ప్లస్ రిజల్ట్ వచ్చినాయి. ఇది చాలా సంతోషకరం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూసుకుంటే ఈ సంవత్సరం రిజల్ట్ దరిదాపు 300 ఎక్కువగా అధికముగా మరి విద్యార్థులు సంపాదించారని చాలా సంతోషంగా నేను చెప్పగలను. మరి దాని కొరకు నేను నిజంగా టీచర్స్ కానివ్వండి, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ యొక్క విద్యా విధానం కానివ్వండి, ప్రతిదా అది అన్నీ కూడా ఉపయోగపడినాయి. ఈరోజు విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఏర్పడింది. అంతేకాకుండా చక్కటి అమ్మఒడి పథకం పెట్టి విద్యార్థులకి మరి వారికి కావలసినటువంటి డబ్బుని అందించడమే కాకుండా చదువుకోవడానికి, అలాగే మిడ్ డే మీల్స్ వారు మధ్యాహ్నము భోజనం కొరకు మంచి మరి మెన్యూ పెట్టి మంచి పౌష్టిక ఆహారాన్ని అందించడమే కాకుండా మరి వారికి విద్యా వసతి అని, విద్యా కానుకలని ఇలాంటివి అనేకమైనటువంటి విద్యార్థులకు అందిస్తూ మరి వారికి ట్యాబ్లు కూడా 8th క్లాస్ వారికి ట్యాబ్లు కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యార్థులకి ఎంతో ప్రయారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అదే అంశాన్ని ఈరోజు మేము ఇక్కడ మేము మా జెడ్పీ తరఫున మరి జిల్లా పరిషత్ తరఫున మేము విద్యార్థులకు మరి ఈ యొక్క బుక్స్తో పాటు వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు పెడతారు కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇద్దామని చెప్పేసి ఆలోచన చేసి దరిదాపు 36,000 మంది విద్యార్థులు పైగా మేము వారందరికి కూడా న్యూట్రిషన్ ఫుడ్ని ఇవ్వడం జరిగింది. దరిదాపు 47,000,000 రూపాయలు చిల్లర పైగా మేము ఖర్చు పెట్టాము. అది కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. మరి విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మా యొక్క మరి ఈరోజు మా జెడ్పీ కూడా చాలా బాగుంది, ప్రాజెక్టులు అన్నీ కూడా బాగా నడుస్తున్నాయి. మరి